శంకర్ గారు ఇక్కడ ఒక అంశము ఇంతకుముందు కృష్ణంరాజు గారు చెప్పినట్టుగా కొన్ని ఉదాహరణలు చెప్తారు అంటే న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు నేను దానికి రెండు యాడ్ చేస్తాను చిన్న అంటే మన రాష్ట్రంలో జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది ఎందుకంటే ఇక్కడ మన గతంలో ఎన్టీ రామారావు గారి మీద విచారణ ఆదేశించినప్పుడు ఇదే చంద్రబాబు గారు ఏమన్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఏమన్నారంటే ఈ జడ్జీలందరూ కేంద్ర న్యాయశాఖ శివశంకర్ ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్లు రాస్తున్నారు, అది ఎంత తీవ్రమైన ఆరోపణో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. అదే రకంగా చంద్రబాబు గారి మీద కూడా హైకోర్టు విచారణకు అవినీతి విచారణకు వేయండి అని తీర్పు చెప్పినప్పుడు ఇదే తెలుగుదేశం వాళ్ళు ఈ జడ్జి పని అయిపోయింది ముసలోడు ఏదో ఆశించి చేసిన విపరీతంగా తీవ్రమైన పదజాలంతో దూషించారు, అది కంటెంట్ ఆఫ్ ది కోర్టు కాదా అని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఇప్పుడు అప్పుడేమో ఒక రకంగా వ్యవహరించి ఇప్పుడు వచ్చి న్యాయ వ్యవస్థ పెద్ద కాపాడే వాళ్ళు వీళ్ళు అన్నట్టు నీతులు చెప్తా ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఇంతకుముందు శివరాం ప్రసాద్ గారు చెప్పారు ప్రతి వాళ్ళు విమర్శిస్తే జడ్జీల మీద న్యాయ వ్యవస్థ ఏం కాదు, ప్రతి వాళ్ళు విమర్శిస్తే మీరు చేయాల్సిన పని లేదండి. 5.5 కోట్ల ప్రజాప్రతినిధి, 5.5 కోట్లకు ప్రతినిధి అయినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ విషయాన్ని బయట చెప్పారు. వారు ఆరోపిస్తున్నది ఏంటంటే మీరు చెప్పిన రైటే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో రాశారు అన్నది రైటే. కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఏంటని అడుగుతున్నారు అన్న దాని మీద వారు ప్రశ్నిస్తున్నారు. అది దానికి వైసీపీ నుంచి కూడా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా పదే పదే మీరు ఎందుకు స్టేలు ఇస్తున్నారు, స్టేలు ఇవ్వద్దు కదా సాక్షాత్ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. కాబట్టి ఇవన్నీ వ్యవహారాలు చూసుకుంటే ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వాన్ని ప్రతి దాంట్లో అడ్డుకుంటున్నారు, వ్యవస్థల ద్వారా ప్రతి దాంట్లో అడ్డుకుంటున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి ముందుకెళ్లి ప్రజలకు కావాల్సిన ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు. ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు. ఇలా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకటువంటి ప్రభుత్వానికి ఒక ఆదరణ ఉండదు, ఒక గౌరవం ఉండదు అనేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. మీరు ఆ రోజు జడ్జిని ఆ రకంగా అవమానించి ఈ రోజు మీ అంటే మీ పార్టీ వాళ్ళు వచ్చేసరికి మీకు ఇలా అనిపిస్తుందా? ఈ ద్వంద్వ విధానం ఏంటో రాష్ట్ర ప్రజలకి మీరు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము చెప్తా ఉన్నాము. రెండోది రోస్టర్ విధానం మీద ప్రశ్నిస్తే 4 జడ్జీలు అది పెద్ద విషయమే కాదన్నట్టు చెప్తున్నారు. మరి జడ్జీలు 4 భారతదేశంలో ఎందుకు బయటకు వచ్చినట్టు? అన్యాయం జరుగుతున్నట్టే కదా, అది చిన్న అన్యాయమైనా పెద్ద అన్యాయమైనా అన్యాయం అన్యాయమే న్యాయ వ్యవస్థలో. ఖచ్చితంగా వాటి మీద కూడా జరగాలనే కదా ఆ రోజు జడ్జీలు బయటకు వచ్చింది. అంటే మన వరకు వచ్చేసరికి మన వాళ్ళు ఉండేసరికి మన బంధువులు మన సుట్టపోళ్ళు మన కులపోళ్ళు ఉండేసరికి ఏమో ఒక విధానం వచ్చేస్తుందండి, ఇంకొకరు ఉండేసరికి ఏమో అంతా ఇంకో విధానం. అంటే ఈ ద్వంద్వ విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఎంత దాక్కున్నా దాచేసినా దాగని మీ యొక్క వ్యవస్థల మీద పట్టు. కాబట్టి రాబోయే రోజులు ఇంకా ఇంతకన్నా ఘోరమైన తీర్పు మీకు రాబోతుంది, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇకనైనా మార్పు రావడానికి సహకరించండి. ఈ ప్రక్షాళన ఇంతకుముందు ఒక చిన్న మాట క్లోజ్ చేస్తాను. రఘునాథ్ బాబు గారు అన్నారు ఏదో ఒక మహానుభావుడు ఉద్భవించాలని, ఒక మహానుభావుడు ఉద్భవించబట్టే 151 సీట్లతో ప్రజలు గెలిపించుకున్నారు. ఆయన వ్యవస్థలో ప్రక్షాళన మొదలెట్టారు. విద్య వైద్యం మీరేమో 151 సీట్లతో మహానుభావుడు అంటున్నారు, వారేమో కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ పైన ప్రక్షాళన జరగాలని కోరడం ఏంటని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. త్వరలోనే అది కూడా మీకు అందరు తెలుస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. శివరాం ప్రసాద్ గారు కన్క్లూజన్ కెళ్దాము, మీరేమంటారు? అసలు అధికారమే లేదా టీడీపీకే ఛాన్స్ లేదు అసలు అడగడానికి? అట్లా డిమాండ్ సేపు ఎంతసేపు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది విన్నాం. తర్వాత ఒకటండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు ఈ మాట అన్నారని కల్పించి చెప్పడం తప్ప జడ్జిని ఎవరు పేరు పెట్టి అందరూ అనలేరు. అందరూ కూడా మీరు క్లిప్పింగ్ చూపించండి, మీ దగ్గర కూడా కదాబం పాతికెళ్ళమంటున్నారు జర్నలిజం లో, ఒకసారి ఆర్టికల్ చూపించండి. మీరు పచ్చాడండి, మీరు మాట్లాడినప్పుడు ఆయన మీరు ఆగండి, రాజశేఖర రెడ్డి గారు చూపించండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన సైలెంట్ ఉన్నారు, ఒక నిమిషం ఆగండి. బెయిల్ మీద బతుకుతా, బెయిల్ మీద బతుకుతా మీరు జనాలు పొద్దున్న అబద్ధాలు అర్థం పర్థం లేదు. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక నిమిషం సమాధానం చెప్పండి ముందు. రాజశేఖర రెడ్డి గారు మీరు మాట్లాడండి ఒక నిమిషం. రాజశేఖర రెడ్డి గారు ఒక నిమిషం. మీరు శ్రీరామ్ ప్రసాద్ గారు చెప్పండి, శ్రీరామ్ ప్రసాద్ చెప్పండి 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 చెప్పండి. శ్రీరామ్ ఇవాళ ఏదో చెప్తున్నారు మీకు మీ మీద మీ మీద ఉన్న కేసుల్లోనో లేకపోతే ఆటలోనో ఉన్న సాక్షులందరూ ఎందుకు ఆత్మహత్య చేస్తూ చనిపోతున్నారో ప్రజలకు అర్థం అవట్లా. కొత్త అంశాన్ని తెరపై అలాగే ఏదో మేమంటున్నారు చంద్రబాబు గారు అన్నారు. చంద్రబాబు గారి మీద ఇవాళ మళ్ళా చెప్తున్నా,
కేసులు రెండే ఉన్నాయి. ఆ రెండు కేసు కూడా, ఒకటి మీ పార్టీ లీడర్ లక్ష్మీపార్వతి గారు వేసిన కేసు, రెండోది బాబ్లీ కేసు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 31 కేసులే లేవు. ఏ కేసు అయినా కానీ విచారణ జరిపించడానికి ఛాలెంజ్ చేయొచ్చు కదా అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏ కేసు అయినా కానీ, కేసు చిన్నదైనా పెద్దదైనా కానీ విచారణ జరిపించుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని చెప్పి ఎందుకు వెళ్తున్నారని అడుగుతున్నారు. వినండి, మీరు మీరు చంద్రబాబు గారి మీద మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసినా నేను విన్నా, మీరు కూడా వినండి కాస్త దయచేసి. చెప్పండి, మీరు ఏదన్నా సంస్కరణ తీసుకురాగలిగితే ఆ సంస్కరణని మేము వ్యతిరేకించం. మేము తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించదు. తెలుగుదేశం పార్టీ సంస్కరణలకు అనుకూలంగానే ఉంటుంది. ఏదైనా సరే సంస్కరణ వాది చంద్రబాబు గారు, దాంట్లో అనుమానం లేదు. మీరు చేయదలుచుకుంది ఏదన్నా చెయ్యండి, అంతేగాని ఊరికే ఆరోపణలు బురద జమ్మటం కాదు. ఇందాకే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో కూడా ఎక్కడా ఆయన మీద చర్య తీసుకోమని లేదు. చదవండి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు అధికార ప్రతినిధి కాబట్టి దాంట్లో ఎక్కడా కూడా చర్య తీసుకోమని లేదు. ఏ విధమైన ప్లే లేదు దాంట్లో. చూడమని చెప్పి ఒక ప్లే తప్ప ఆయన అభిశంసించాలని కానీ ఆయన మీద ఇది వేరే ఆరోపణలు కానీ దాంట్లో లేవు. ఇది స్పష్టం. దాంట్లో మేమేమి అంటున్నాం కదా, నిజం చెప్తున్నాం కదా అని చెప్పి మేమేమి రమణ గారి అనుకూలం ఆయన బుధాన్ని వేసుకుంటున్నామనే ఆరోపణ మళ్ళీ మామే చేయొద్దు. న్యాయ వ్యవస్థ కానీ రానున్న రోజుల్లో ఢిల్లీలో రానున్న రోజు సమయం రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా ఏం జరగబోతాయి అన్నదే రెండు అంశాలుగా భావించాలి. ఒకటి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి బాబ్డే గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత దానికి కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది ఒక పార్టీగా అన్న దానికి సంబంధించి. రఘునాథ్ బాబు గారు, ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతాను. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నేతలతో, ఒక నిమిషం, ఢిల్లీలో ఉన్నటువంటి నేతలతో టచ్లో ఉంటారు, ఏం జరుగుతుంది సార్ అంటే పార్టీ పరంగా కానీ మీకు అధికార ప్రతినిధులకు ఎలాంటి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు ఇలా ఉంటాయని ఏమన్నా ఒక లీక్ లాంటిది ఏమన్నా ఉందా నవరాత్రి తర్వాత ఏమన్నా? మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే, డెఫినెట్ గా ఇద్దరికి రాష్ట్రంలో రెండు పార్టీలకి సమదూరమే ఉండాలి. మనం ప్రత్యామ్నాయంగా ఎదగాలి. వాళ్ళు ఎవరు తప్పు చేసినా, అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పుల్ని వ్యతిరేకిద్దాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నటువంటి తప్పు, వాటిని వ్యతిరేకిద్దాం. ఇదే మా అంతగా తప్పిస్తే ఒకవేళ ఓవర్ స్టెప్పింగ్ లేఖ రాసిన తర్వాత సార్, ఇది లాంగ్ రన్ నుంచి ఉన్నటువంటిదే. ప్రత్యామ్నాయంగా మూడో స్థానం కోసం కానీ మీరు ఉండాలన్నది రైటే. సిజేకి లేఖ రాసిన తర్వాత కానీ, హలో చెప్పండి చెప్పండి హలో చెప్పండి చెప్పండి దీని మీద రాసిన లెటర్ మీద మేము ఏది ఇట్లా రియాక్ట్ అవుదాం, అట్లా అవుదాం, ఇట్లా పాలసీ తీసుకుందాం, అది ఇంత వరకు మాకు ఎంత ఏదన్నప్పుడు నేను చెప్పిన వ్యక్తిగత ఫస్ట్ అక్కడ చీఫ్ జస్టిస్ కి రాశారు కాబట్టి ఆయన నుంచి ఏదో ఒకటి బయటకు వచ్చినాకే కదా దాని గురించి. తర్వాత ఆ తర్వాత కూడా వచ్చినంత మాత్రాన్ని కూడా అయిపోదు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఏదన్నా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మా రోజు మొదలవుతుంది. అప్పటిదాకా రైట్, బీజేపీ నేతలు చెప్తున్నారు వెయిట్ చేస్తున్నాం ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి. సిబిఐ జస్టిస్గా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి జస్టిస్ బాబ్డే తీసుకునే నిర్ణయం పైనే భవిష్యత్తులో బీజేపీకి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే, ఒకవేళ 3-man కమిటీ తర్వాత అంతకు మించిన కమిటీలు ఏదైనా ఏర్పాటు చేసి దానిపైన విచారం వచ్చిన తర్వాత ఒకవేళ ఇంపీచ్మెంట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు మాత్రం క్రూషియల్గా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దేశంలో రాజకీయ వ్యవస్థ పైన ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దానికి ఎండ్ కార్డ్ ఎలా ఉంటుందన్న దానిపైన మాత్రం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. న్యాయ వ్యవస్థ పైన విశ్వాసంతో పాటు